హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జానవర్స్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాము కోన సార్, స్ట్రెస్ వల్ల లూజ్ అయిన హెయిర్ మళ్ళీ రీగ్రో అవుతుందా? అండ్ నేను హెయిర్ ఫాల్కి ప్రాపర్ డైట్, ఫుడ్ సప్లిమెంట్స్, మినాక్సిల్ యూజ్ చేస్తున్నాను, బట్ చాలా స్ట్రెస్ ఉంటుంది, నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు, ఆలోచనలు ఎక్కువ ఉంటున్నాయి, ప్లీజ్ రిప్లై మీ సార్. స్ట్రెస్ వల్ల ఎప్పుడైతే హెయిర్ లాస్ అవుతుందో అటువంటి హెయిర్ లాస్ని మళ్ళీ మనం స్ట్రెస్ రిలీవింగ్ పనులు ఎప్పుడైతే చేసి ప్రాపర్ డైట్ అండ్ మెడికేషన్ తీసుకుంటామో మళ్ళీ ఆ హెయిర్ అన్నీ రీగ్రో అవుతాయి. వాటి గురించి మీరు ప్రత్యేకించి వరి అక్కర్లేదు. ఇప్పుడు స్ట్రెస్ వల్ల హెయిర్ లాస్ అయింది, ఆ హెయిర్ లాస్ వల్ల మీకు మళ్ళీ స్ట్రెస్ వచ్చింది, ఈ స్ట్రెస్ వల్ల మళ్ళీ హెయిర్ లాస్ అయింది, ఈ విషస్ సర్కిల్ని మనం బ్రేక్ చేయాలి. అంటే స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయండి, లేదా కొంతమందికి జిమ్ యాక్టివిటీ చేస్తే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, ఇంకొంతమందికి ఇంకో వర్క్ చేస్తే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. అటువంటి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వండి. మీ హ్యాపీనెస్ కోసం ఏదైనా రెసిపీ ఉంటే అది తయారు చేసుకోండి. అంటే ఒక వ్యక్తికి పాటలు వింటే హ్యాపీనెస్ రావచ్చు, ఇంకో వ్యక్తికి పొద్దున్నే జాగింగ్ చేస్తే ప్రశాంతత రావచ్చు. అట్లా మీ హ్యాపీనెస్కి రెసిపీ ఏంటి అనేది మీరు చూస్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. దాంతోపాటు హెయిర్ లాస్కి సంబంధించిన మెడికేషన్ ప్రాపర్గా వాడండి. స్లీప్ మాత్రం అసలు మిస్ అవ్వకూడదు. ఒక 6 to 8 hours స్లీప్ అనేటువంటిది మస్ట్. ఇవన్నీ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో తప్పకుండా మీ హెయిర్ గ్రో అవుతుంది.